నరహరి చందనోత్సవం శ్రీహరి ధరించిన దశావతారాల్లో వరాహ నృసింహ అవతార సమ్మిళితంగా విలక్షణ రూపంలో తేజరిల్లే దివ్యాకృతి సింహాచల వరాహ నృసింహస్వామి స్వరూపం. తూర్పు కనుమల్లోని సుందరగిరి ఖ్యాతిగాంచిన సింహగిరిపై అప్పల నరసింహస్వామి ఆపద్దుధారకుడిగా వర్ధిల్లుతున్నాడు. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో కొలువైన సింహాద్రీషుణ్ణి దర్శించుకోవాలంటే 1000 మెట్లు అధిరోహించాలి. నిత్య చందనావృతమైన లింగాకృతిలో గోచరమయ్యే స్వామి నిజమంగళ రూపాన్ని 7 ఒక్కరోజు మాత్రమే చందనోత్సవం నాడు భక్తులు దర్శించుకుంటారు. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున సింహాచల చందనయాత్ర పేరిట జరిగే వైభవోపేతమైన వేడుకకు అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. హిరణ్యాక్షుడనే అసురుణ్ణి వధించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి లక్ష్మీవల్లభుడు నృసింహావతారాన్ని దాల్చాడు. ఈ అసురులిద్దరూ అన్నదమ్ములు. ఆ ఇద్దరిని వధించడానికి శ్రీహరి కృతయుగంలో 2 రూపాల్ని వెంట వెంటనే ధరించాడని పురాణాలు విశ్లేషించాయి. హిరణ్యాక్షుడిని వధించి వరాహావతారాన్ని ఉపశమింపజేసే లోపున హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి సముద్ర మట్టంలోకి నెట్టివేశాడు. భక్తుణ్ణి రక్షించాలనే వేగిరపాటులో వరాహ రూపాన్ని వదలకుండానే నృసింహుడిగాను అభివ్యక్తమై వరాహ నృసింహుడిగా కొండపై విలసిల్లుతున్నాడు. హిరణ్యకశిపుడిని అంతమొందించిన తరువాత నృసింహుడు ప్రళయ భీకరంగా జ్వాలా మాలికలతో ప్రకటితమయ్యేసరికి సమస్త సృష్టి భీతిల్లింది. బ్రహ్మాది దేవతలతో పాటు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు గతంలో తాను శ్రీచందన వృక్షానికి ఉగ్రత ఉష్ణం తాపం నివారించే శక్తిని వరంగా అనుగ్రహించిన విషయం స్ఫురణకు వచ్చింది. చందన లేపనంతో స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించమని ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచించాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు క్రమంగా శాంతించాడు. ప్రహ్లాదుణ్ణి వరం కోరుకోమన్నాడు. చందన చర్చితంగా బాసిల్లే ఆ స్వామిని సింహగిరిపై సదా కొలువు తీరమని ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు. బ్రహ్మాండ పురాణం సింహాద్రి వైభవాన్ని వర్ణించింది. పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నృసింహుడి పాదదర్శనం భక్తులకు సాధ్యం కాదు. అర్చామూర్తిగా స్వామి వ్యక్తమయ్యాక ప్రహ్లాదుడు చందనంతో అలంకరించాడు. ఆ తరువాత సకల దేవతలు సింహగిరినాథుడికి చందనాన్ని అలదారు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నృసింహాకృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది. వేలాది సంవత్సరాల పిమ్మట పురూరవ చక్రవర్తికి వరాహ నృసింహుడు స్వప్నంలో కనిపించి తన ఉనికిని తెలియజేశాడంటారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అలా వరాహ నృసింహుడి విగ్రహం బహిర్గతమైంది. నృసింహుణ్ణి పురూరవుడు చందనంతో సంపూర్ణంగా అలంకరించాడు. పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు అంగరంగ వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి తిథులలో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మనుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. సంవత్సరమంతా సింహాచలేశుడు చందనమయ లింగాకృతిలో దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్ష నిదర్శనంగా ప్రవర్తిల్లుతుంటాడు. శివకేశవుల అభేదానికి
ప్రత్యక్ష నిదర్శంగా వర్ధిల్లుతుంటాడు. డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ సేకరణ. సనాతన హిందూ ధర్మం. ధన్యవాదం. మీ విశ్వేశ్వరయ్య.